అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరు నుంచి దివాన్చేరు వెళ్లే దారిలో రాయుడుపాకలు దాటిన తర్వాత రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది కదండి, రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఈ రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ అనేది బెంచ్ మార్క్ డెవలపర్స్ వాళ్ళది, రాజమండ్రిలోనే మొట్టమొదటి ప్రెస్టీజియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మనం ఆల్రెడీ రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్లో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనం ఒక వీడియో చేసాము విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కోసం. అది ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్. ఈ రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్లో ఒక 1.5 ఎకర్ రుడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారండి లేఅవుట్. మనం ఆ లేఅవుట్ చూడడానికి వచ్చామండి. ఇది 1.5 ఎకర్ అండి, ఇది ఈ రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్కి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అండి. ఇవి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. చిన్నవాళ్ళకు కూడా అందుబాటులో 160 గజాల నుంచి 240 గజాల వరకు ఉందండి. గజం వచ్చి 12,000 రూపాయల రేట్లో వచ్చింది రుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ప్లాట్స్ చూడడానికి లేఅవుట్ లోపలికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ నేను ఉన్నది రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉన్నా అండి. మనకి రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు స్ట్రైట్గా మనకి ఒక 200 మీటర్స్ వెళ్తే రాయుడుపాకలు విలేజ్లోకి వెళ్తాము. ఈ రోడ్డు స్ట్రైట్గా రాయుడుపాకలు విలేజ్ మీద నుంచి కోలమూరు వెళ్ళిపోతుందండి. కోలమూరు ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తుంది. ఎయిర్పోర్ట్ రోడ్ కోలమూరు నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా దివాన్చెరు వెళ్ళిపోతుందండి. ఇక్కడ నుంచి దివాన్చెరు వచ్చి 3 కిలోమీటర్స్ అండి. ఇటు దివాన్చెరువుకి ఇటు ఎయిర్పోర్ట్ రోడ్ కోలమూరుకి మిడిల్లో ఉంటుంది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్లోనే ఎక్స్టెన్షన్ కింద ఇచ్చారు 1.5 ఎకర రుడా అప్రూవల్ లేఅవుట్ ఇచ్చారండి. మీకు లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. చాలా స్పేషియస్ రోడ్స్, గ్రీనరీతో ఉంటుందండి లేఅవుట్ అంతా కూడా. టోటల్గా 3 పార్కులు ఉంటాయి రివర్ క్రెస్ట్ ఫేజ్ 1కి. అట్లాగే ఇప్పుడు ఏదైతే 1.5 ఎకర ఉందో దీనికి కూడా సెపరేట్గా ఇంకొక చిన్న పార్క్ ఇచ్చారండి. మీకు లోపల తీసుకెళ్లి ప్లాట్ చూపిస్తాను. అట్లాగే చిన్న పార్క్ ఇచ్చింది కూడా మీకు చూపిస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మనం లేఅవుట్ లోపలికి వచ్చామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే లేఅవుట్ అండి. రివర్ క్రెస్ట్కి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అండి ఇది. 1.5 ఎకర లేఅవుట్, టోటల్గా 22 ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. దీని పేరు వచ్చి పామ్ గ్రూ అండి. రివర్ క్రెస్ట్కి ఆనుకునే ఉంటుంది, రివర్ క్రెస్ట్ ఎక్స్టెన్షన్లో ఉంటుందండి. మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఇది రివర్ క్రెస్ట్కి ఇప్పుడున్న పామ్ గ్రూ లేఅవుట్కి మధ్యలో ఉంటుంది 60 ఫీట్ రోడ్డు. మీకు ఇటువైపు హౌసెస్ అయి కనిపిస్తున్నాయి కదండి, ఇది వచ్చి ఇదంతా కూడా రివర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ అండి. రివర్ క్రెస్ట్ బ్యాక్ సైడ్ 60 ఫీట్ రోడ్ చేర్చి ఉంటుంది. ఇది పామ్ గ్రూ అంటారండి లేఅవుట్ని, ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. ఇది టోటల్గా 1.5 ఎకర ప్రాజెక్ట్ అండి, 22 ప్లాట్స్. ఈచ్ ప్లాట్ వచ్చి 160 గజాల నుంచి 240 గజాల వరకు ఉంటాయండి. మీరు చూడొచ్చు ఇది 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. అట్లాగే ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేసారండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా వాల్ కనిపిస్తుంది కదండి సిమెంట్ కలర్, అదొచ్చి పార్క్ అండి. ఈ 1.5 ఎకరకి సెపరేట్ ఇంకొక పార్క్ ఇచ్చారు. ఇంతకుముందు రివర్ క్రెస్ట్ ఏదైతే ఉందో అది డిటీసీపీ అప్రూవ్డ్ అండి. 1.5 ఎకర వచ్చి రుడా అప్రూవ్డ్. అందువల్ల మీకు 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అట్లాగే ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇంకా ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్స్ ఒకటి వేయాలండి, త్వరలోనే మీకు అది కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇవి అందరికీ ఎకానమీలో ఉండేటట్టు చిన్న ప్లాట్సే పెట్టారండి, 160 గజాల నుంచి 240 గజాలు పెట్టారు. మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చండి, హౌసెస్ కూడా ఉన్నాయి ఈ ప్లాట్స్లో. రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి, ఇమీడియట్గా హౌసెస్ కట్టేసుకోవచ్చు. ఎటువంటి ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి లేఅవుట్ అంతా కూడాను. మళ్ళీ చెప్తున్నానండి, ఈచ్ ప్లాట్ వచ్చి 160 గజాల నుంచి 240 గజాలు ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. ఈస్ట్ వెస్ట్ అయితే 40 ఫీట్ రోడ్స్లో ఉంటాయి. అదే 60 ఫీట్ రోడ్లో అయితే కనుక సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. 60 ఫీట్ రోడ్లో అయితే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కూడా ఉన్నాయండి ప్లాట్స్. ఈచ్ ప్లాట్ వచ్చి 160 గజాల నుంచి 240 గజాల వరకు ఉన్నాయి మెజర్మెంట్స్. ఇది గజం వచ్చి 12,000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 12,000 రూపీస్ చెప్తున్నారు. రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి, ఇమీడియట్గా హౌసెస్ కట్టేసుకోవచ్చు. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. లేఅవుట్ పేరు వచ్చి పామ్ గ్రూ అండి. రివర్ క్రెస్ట్కి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అండి ఇది. 1.5 ఎకర లేఅవుట్. ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్ కోలమూరు నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. దివాన్చెరు నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. రుడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. టోటల్గా మనకి 22 ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఈచ్ ప్లాట్ వచ్చి 160 గజాల నుంచి 240 గజాలు ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి, అట్లాగే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కూడా ఉన్నాయండి. 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్, అలాగే ఎలక్ట్రికల్ లైన్స్, టోటల్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది. ఇది గజం వచ్చి 12,000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 12,000 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చి చూడాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ అరేంజ్ చేస్తాము. అట్లాగే రేటు గురించి కూడా మాట్లాడిస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.